అందరికీ నమస్కారం. హైకోర్టు అడ్వకేట్ ప్రముఖ న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్ గారితో ముందుగా సార్ నమస్కారం. బాగున్నారు? జై భీమ్ సార్. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో డబ్బులున్న వాళ్ళు పోతే కూర్చోమంటారు, పేదవాళ్ళని అరే బయటి నాడరా నా కొడక అంటారు. ఎందుకని సార్? ఎందుకంటే పోలీసు వారు దీపావళికి మీరు డబ్బులు ఇయ్యారు కదా, ఎందుకు అంటే మీరు దసరాకి మామూలు ఇయ్యారు కదా, వాళ్ళు ఇస్తారు మీరు ఇయ్యరు. సార్ మొన్న మా దగ్గర తమ్ముడు ఉంటాడు ప్రశాంత్ యాదవ్ అని, ఇక్కడ బంజారెస్ పోలీస్ స్టేషన్లో తనది ఒక వస్తువు పోతే పోలీసు వాళ్ళు ఏ లంజడక నువ్వు పోరా మేము తర్త కోసం పోరా అని చెప్పి తిట్టి పంపింది. ఇప్పుడు ఈయన తిరిగి అరే లంజకొడక నువ్వు నన్ను లంజకొడక ఎట్లా అంటావు అని ఒక ఈయనకి ధైర్యం లేదన్నందుకు ఫస్ట్, అది అన్నందుకు ఈ ఆ పోలీస్ అతను ఇతని మీద కేసు పెట్టి ఆ పోలీస్ స్టేషన్ లో కుమ్ముడు. అంటే ఇప్పుడు నా వస్తువే పోయింది, దొంగతనం చేశారు, ప్రూఫ్స్ కూడా నేను వెళ్ళాడు. అవునన్నా. పైగా లా స్టూడెంట్, సెకండ్ ఇయర్ లా, అరే నిన్నే బట్టలికి లోపలేస్తాం రా అని అన్నారు సార్. అది ఎంతవరకు ఒక మీకు ఐడియా ఉండొచ్చు, పోలీసు వారిని ఆర్మీ వాళ్ళు గోల్కొండలో కుమ్మేసారు, పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసారు. అప్పటి నుంచి పోలీసు ఆర్మీ యూనిఫామ్ చూడంగానే మన పోలీసు వారికి తెలుసో తెలియకనో ఒక దడ అంటే పెద్దన్నయ్య అనే ఒక ఫీలింగ్ తెచ్చుకుంటారు వాళ్ళు. అట్లాగే మన వాళ్ళు కూడా జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ, ఇప్పుడు జర్నలిస్టులే సార్, ఇప్పుడు నేను నడితే జర్నలిస్ట్ వాళ్ళనే సమాజం అంతా మీద దాడులు జరుగుతున్నాయంట. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉందనుకో ఎవడన్నా దెబ్బ కొట్టేస్తాడా? గమ్మున నా బాధ్యత నేను వీడియో తీస్తానే ఇస్తాడు. అక్కడ ఉన్న ఇప్పుడు బంజారాయిల్స్ నిన్న మన మీడియా సోదరులే, మన జర్నలిస్టులే వలన మనకి నిజమైన నిజము ఏమి జరుగుతుందో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక పర్పసే అన్సాల్వ్ అయిపోతుంది. మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ల కెమెరాస్ పెట్టి అవన్నీ సీసీ కెమెరాలు ఇస్తే పోలీసు వాళ్ళు మన ఇంటాళ్ళలాగా చూసుకుంటారు సార్. ఇప్పుడు ఇదంతా మాట్లాడింది మన ఇద్దరిని కూడా ఎన్ని కేసులు పెడతారంటారు సార్? ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా నేనైతే న్యాయవాదిని, నేను నాన్నే కేసు చేసుకుంటే మీకు కూడా చేస్తాను. ఇంకెంతమంది నిజం మాట్లాడే వాళ్ళు, ధర్మం కోసం మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సత్యమేవో జయతే అన్నట్టు ట్రూత్ అలోన్ కాంకర్స్. మనం ఒక్కళ్ళమే చాలు. ఒక అవినీతి పరుడు దొంగ దొంగ అని చెప్పి చిత్రపురి స్కామ్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ స్కామ్ కానీ ఒక 10-15 కేసులు పెడితే విచిత్రం ఏంటంటే పోలీసు వాళ్ళే వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చేసి కేసు పెట్టిన వాళ్ళని మా మీద కూడా కేసు పెట్టారు, ఇది కరెక్టేనా? ఇది తప్పు. కానీ కాకపోతే ఏంటంటే సార్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు నేను కోర్ట్ కెనాట్ ఇంటర్ఫేర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. పోలీసు వారు మీ మీద వాళ్ళు మీరు చేసిందనండి, మేము వెళ్ళి 20 సార్లు మన చెన వెళ్ళి 20 సార్లు ఇస్తే 20 సార్లు కేసు తీసుకోలే, 20 సార్లు తిట్టారు నోటికి వచ్చినట్టు తిట్టారు. నేను చెప్పాను కదా సార్, 154 సిఆర్పిసి మీద అది రిమైండ్ చేసుకోవాలా? మనం ఎవరన్నా సరే 154 సిఆర్పిసిని మైండ్లో పెట్టేసుకోవాలి అంతే. మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఓరల్గా ఇస్తే వాళ్ళు రాసుకోవాలి, లేదా మనం రిటర్న్గా ఇస్తే దాన్ని తీసుకొని మనకి దాని మీద ఎఫ్ఐఆర్ చేయాలి, అది కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండాలి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఎక్కడైతే అఫెన్స్ గ్రేవ్ ఉంటుందో, అయితే అటువంటి కంప్లైంట్ అతను తీసుకోకపోతే కన్సర్న్ ఎస్పీకో కమిషనర్కో పోయి ఇవ్వాలి, లేదా పోస్ట్ చేయాలి. వాళ్ళు పోస్ట్ చేసినా కూడా వాళ్ళు తీసుకొని ఏం చేయకపోతే మనము నాలాంటి అడ్వకేట్లను ఎవరన్నా పోయి అడిగి, లేకపోతే ఆ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ కన్సర్న్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జిల్లాలలో ఉన్న జిల్లా కోర్టులో కానీ అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ జేఎఫ్ఎంసీ కూడా అంటారు అట్లాంటి కోర్టులలో పోయి మీరు అడగండి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇదంతా తిరిగేసరికల్లా ఈ టార్చర్కే ప్రాణం పోయింది సార్. అది ఖచ్చితంగా అది మనకు తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు కూడా అందుకే ఏంటంటే వీళ్ళు తిరగలేరు, వీళ్ళని కుక్క దెబ్బలు కొడితే ఖతం అయిపోతుంది అని ఆ యొక్క అభిప్రాయంలో ఉంటారు సార్. మీ పోలీసు ఇప్పుడు చాలా మంది చిత్రపురి కార్మికులు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు పోలీసు వాళ్ళు కొట్టే దెబ్బలకి. అంటే ఒక 3,800 కోట్ల స్కామ్. ఈ సమస్యని చెప్పడానికి పోయినందుకు లేడీస్ని కానీ జెంట్స్ని కానీ థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. అంటే ఈ దెబ్బలకి ఆత్మహత్య చేసుకోవడమే వాళ్ళ పరిష్కారం అంటారు లాయర్ గారు. సార్ నాకు మొన్ననే మీరు అన్నందుకు ఐ రిమెంబర్, మొన్ననే ఒక ఎస్టీ ఆమెని బాగా కొట్టిర్రు. తో ఆమె ఆ లేడీ షీ హాజ్ గివెన్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అయితే పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె మీద చాలా రకంగా దాడులు జరిగాయి. సో దట్ ఆల్సో షీ గేవ్ అ రిప్రజెంటేషన్ టు ద సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ హైదరాబాద్ కమిషనరేట్. కమిషనర్ గారికి కూడా ఇచ్చినట్టుండ్రు, స్టీఫెన్ రవీంద్ర గారికి, ఐపీఎస్ గారికి. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకు తెలిసి ఏం జరుగుతుంది అంటే పోలీసు వారి రోల్ చాలా జీరో అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఎందుకంటే సిపి గారిని అనడం కాదు, ఎటువంటి ఆఫీసర్ అనడం కాదు, పోలీసులకి మరి వెనకాల పొలిటికల్, ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఉంది అనుకనే కదా సార్ ఇప్పుడు. ఎందుకంటే మా స్టీఫెన్ రవీంద్ర సార్ ఎంత పెద్ద టైగర్ అంటే ఆయన గురించి చెప్తే అసలు ఆయన మోస్ట్ హైలీ
యునో మోటివేటెడ్ ఇన్స్పైర్ మరి స్టీఫెన్ రవీంద్ర గారు లాంటి పరిధిలో కూడాను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చిత్రపురిలో అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తి భార్యని చెల్లిగా చూపించి చెల్లిని భార్యగా చూపించి ప్లాట్ అమ్ముకున్నాడు అక్కడ స్కామ్ పెద్ద స్కామ్ అది చివరి అక్కడ కంప్లైంట్ రాస్తే ఎఫ్ఐఆర్ కాపీ కూడా 5 నిమిషాలలో డైరెక్ట్ గా ఆయనకి వాట్సాప్ చేశారు అంటే పోలీస్ స్టేషన్స్ లో వర్తించవ చట్టాలు రెండు రెండు రాష్ట్రాల పోలీసులు నా చెప్పు చేతుల్లో నా కాళ్ళ కింద ఉన్నారని అన్నాడట అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది ఇదైతే వాస్తవం సార్ ఇప్పుడు నిజాలు నిజాలు చెప్పుకోవాలా రెండు రాష్ట్రాల పోలీస్ గాని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని ఇప్పుడు వీళ్ళన్నమాట ఖచ్చితంగా కరెక్ట్ ఇది ఆయన వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది నిజమే అది ఒప్పుకోవాలా వీళ్ళు ఒప్పుకుంటారు వీళ్ళు ఒప్పుకుంటారు కాదా సార్ నిజమే అది వాస్తవమే అది ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే వానికి ఒక జీడి ఎంట్రీ ఉంటుంది వాడికి ఒక మూమెంట్ డైరీ ఉంటుంది వాడు వాళ్ళు ఒక మూమెంట్ చేసే ఒక ఇన్వెస్టిగేషన్ భాగంలో వాళ్ళు సీజర్ ప్రొసీజర్ ఉంటుంది ఒక పంచనామా ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళ అకౌంట్ సీజర్కి ప్రొసీజర్ ఏంటి ఏమైనా లెటర్ రాసారా మోహన్ బాబు కానీ ఇంకొక బాబు కానీ వీళ్ళంతా ఇంటర్నేషనల్ వీళ్ళ ట్రావెల్స్ ఉంటాయి వాళ్ళ పాస్పోర్ట్స్ కానీ ప్లస్ వాళ్ళ అదర్ ఫారిన్ డీటెయిల్స్ అంటే ఇదంతా యాక్చువల్లీ మన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది సార్ ఇంతకుముందు అది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండే ఇప్పుడు ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ దీని ప్రకారం ఇంటర్నేషనల్గా ఇప్పుడు మంచుమోహన్ కానీ చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ ఇంకొక ఇలా ఈ మన లేటెస్ట్గా మొన్న డ్రగ్ కేసులో దొరికిన ఈ చిత్రపురి వీళ్ళందరూ కానీ వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారు సార్ మీ చిత్రపురిలో గెలిచిన ఒక ప్రముఖ వ్యక్తి కోసము నాకు ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ చేశారు నీకేం కావాలి చెప్పు స్వర్గం చూపిస్తాము నరకం చూపిస్తామని సో నన్ను నాకు కూడా చాలా వచ్చాయి సార్ నేను చాలా సెలబ్రిటీ చేసేసారు నన్ను ఎందుకంటే నాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి స్వర్గాన్ని ఎందుకు ఆహ్వానించారు నరకం ఎందుకంటే సార్ నాకు ఇక్కడున్న నిజంగా కార్మికులు పడే బాధలు నేను చూశాను సార్ అంటే కార్మికులు నేను ఎందుకు అంటున్నా అంటే సార్ అంటే ఎవడైనా కూడా కష్టపడినందుకు వాడు వచ్చిన పైసలతోని భార్య పిల్లల్ని పెంచుకుంటాడు ఈ తెలంగాణ నా సమాజం అంతా ఆగమైపోతుంది కొందరు వలన కనుక వాళ్ళ కోసం నేను మాట్లాడుతుంటే చాలా తృప్తిగా ఉంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే అక్కడ మీకు స్వర్గం కదా రంబలు ఊరోలు మేనస్ డ్రగ్స్ ఉంటాయి హీరోయిన్లు ఉంటారు వందల కోట్లు ఉంటాయి మీరు కావాలంటే 10 విల్లాలు ఇస్తారు మీకు అది వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు సార్ ఇప్పుడు అదే చెప్పాను కదా సార్ మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు మాకు ఆయన చెప్పిన విషయము తెలంగాణ సమాజం కోసం చేయాలంటే దిస్ ఇస్ అవర్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఈ యొక్క కల్చర్ పోరాటము అనేది ఒక భాగమే కాకపోతే మన తెలంగాణని ప్రతి ఒక్క అడిపితోనే బాధ్యత ఉంది నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది అని మా గురుగారి మాట గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దీంట్లో ఉన్న పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ తెలంగాణ గురించి ఈ రోజుకి బాధపడే స్పందించే గుండెలు ఈరోజు ఉన్నాయి ఇంక్లూడింగ్ మీరు దాంట్లో భద్రా గారు నేను మీ పెద్ద ఫ్యాన్ అయితే మీరు పొద్దున కూడా అన్నారు ఎందుకు ఫ్యాన్ అంటే ఎవరైతే తెలంగాణ గుండె చప్పుడు వినిపించేలాగా మాట్లాడతారో అతను ఖచ్చితంగా ఏ తెలంగాణ వాడైనా ఫ్యానే అవుతాడు శ్రీనివాస్ గారు మీ పోరాటం నా మద్దతు కూడా ఉంటుందని తెలియజేస్తూ సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని